వారం వారం ముస్లిం జగత్తు వార్తలు ముస్లిం ప్రపంచం స్ఫూర్తి టీవీకి స్వాగతం. నా పేరు జయస్ అరవింద్. ఈ వారం ముఖ్య అంశాలు. పాకిస్తాన్లో దైవ దూషణ చట్టంపై విమర్శలు, మైనార్టీలైన హిందువులు క్రైస్తవులపై మూక దాడులు చేస్తున్న మతత్వవాదులు, ముస్లింలపై కూడా వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి చట్టం దుర్వినియోగం. ఆస్ట్రేలియాలో ప్రప్రథమ ఇస్లామిక్ బ్యాంక్ ఆరంభం. ముస్లింలే కాక ప్రజలందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి రంగం సిద్ధం. బ్రిటన్, దక్షిణాఫ్రికా లాంటి ముస్లిమేతర దేశాల జాబితాలో చేరిన ఆస్ట్రేలియాలో నూహ్ అల్లర్ల తర్వాత శృతి మించుతున్న విద్వేష రాజకీయాలు, బాహాటంగానే ముస్లింల ఊచకోతకు పిలుపునిస్తున్న మతత్వ సంఘాలు, ముస్లింలను సామాజికంగా బహిష్కరించాలని, ముస్లిం ఉద్యోగుల్ని తీసేయాలని ఒత్తిడి. ఈ వారం ఫేక్ న్యూస్ రౌండప్. ఉత్తరప్రదేశ్లో రైల్వే గేట్ మ్యాన్ని జిహాదీలు చితకబాదారా? హోటల్లో బిర్యానీ వండడానికి మురికి నీరు వినియోగించారా? భారత స్వాతంత్ర దినోత్సవాన్ని దుబాయ్ రాకుమారుడు, అక్కడి పోలీస్ శాఖ ఘనంగా జరుపుకున్నారా? సావర్కర్ లాగానే గాంధీజీ కూడా బ్రిటిష్ వారి పారితోషికం తీసుకున్నారా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రజల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టారా? నటుడు అలీకి విజయవాడ అసెంబ్లీ సీటు రానట్లేనా? విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే టికెట్ అలీకి ఇస్తారన్న ఊహాగానాలకు తెర. వెల్లంపల్లినే మళ్లీ గెలిపించాలని ప్రజల్ని కోరిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల. తెలంగాణ ముస్లింలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరోపణలు. కాంగ్రెస్ చేసింది శూన్యం అన్న బీఆర్ఎస్ నాయకులు కవిత. మీరే బీజేపీకి బీ టీమన్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్.